హాయ్ ఎవ్రీవన్, నేను మీ అప్డేట్ అప్పర్నాని మళ్ళీ వచ్చేసాను. వస్తూ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చేసాను. అది కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గురించి. కొన్ని నెలల క్రితం మన జూనియర్ ఎన్టీఆర్ లాంబోర్గిని కారును ఇష్టపడి కొన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. కేవలం మన ఎన్టీఆర్ దగ్గర మాత్రమే మన భారతదేశంలోనే లాంబోర్గిని ఉరుస్ గ్రాఫిటే క్యాప్సూల్స్ ఉన్నటువంటి మోడల్ కార్ ఉంది. ఇంకెవ్వరి దగ్గర ఈ మోడల్ కార్ లేదు. అయితే ఇంకొన్ని రోజుల్లోనే ఈ కార్ హైదరాబాద్ లో చక్కర్లు కొట్టడానికి రెడీ అయిపోతుందట. అన్నట్టు ఈ కార్ విలువంతో తెలుసా, అక్షరాల 3,16,00,000. వామ్మో! అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కారుకి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. ఒక స్పెషాలిటీ ఏంటంటే 200 స్పీడ్లో వెళ్ళినా కూడా అసలు ఎలాంటి కుదింపులు ఉండవట ఈ అద్భుతమైన కారులో. 3 కోట్లు పెట్టాక ఆ మాత్రం ఉంటుందిలేండి. అయితే ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళకి ఇష్టమైన కార్లను ఇంపోర్ట్ చేసుకుని ట్యాక్స్ చెల్లించకుండా కోర్టు నుంచి మొట్టకాయలు తిన్నారు. అవునా, సెలబ్రిటీ హోదాలో ఉంటూ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ట్యాక్స్ మినహాయింపులు కోరడం ఎంతవరకు సమంజసం చెప్పండి. సెలబ్రిటీల పైన బాగా కోప్పడింది హైకోర్టు కూడా. అయితే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ ట్యాక్స్ చెల్లిస్తారా లేదా, లేకపోతే ఈ కారు పైన పన్ను మినహాయింపు తీసుకుంటారా ఏమో, మరి ఆ విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 3 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్ కి ఇక ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో. ఇకపోతే మన ఎన్టీఆర్ నటిస్తున్న RRR మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చే సినిమా కోసం రెడీ అయిపోతున్నాడట. ఇదండి ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చేసిన అప్డేట్. మళ్ళీ ఇంకో మంచి అప్డేట్ తీసుకుని వచ్చేస్తాను. అంతవరకు నన్ను గుర్తుంచుకుంటారు కదూ, నేను మీ అప్డేట్ అపర్ణాని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయొచ్చు. అలాగే గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.